హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది ఇండియన్ ఆర్మీ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమూల పొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరాయి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వెపన్స్ టెక్నికల్ సిస్టమ్స్ సరిహద్దుల మన జవాన్లకు మరింత బలమివ్వనున్నాయి దేశ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి కవ్వింపులకు దిగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియా సిద్ధమైంది లదాఖ్లోని పంగాంగ్ సర్స్ దగ్గర అధునాతన ఆయుధాలను భారత్ మోహరించింది పంగాంగ్ సరస్సులో ఆర్మీ బోట్ నిరంతరం పహారా కాస్తుంది డ్రాగన్ ఆర్మీ కదలికలపై భారత సైన్యం నిఘా కూడా కొనసాగుతుంది అధునాతన ఆయుధాలను రక్షణ శాఖ ఇండియన్ ఆర్మీకి అందించింది డ్రాగన్ ఆక్రమణను అడ్డుకునేందుకు రక్షణ శాఖ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది లదాఖ్లో తరచుగా ఆక్రమణలకు పాల్పడుతున్న చైనా చర్యలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం రెడీ అయింది చైనా బలగాలు లదాఖ్తో పాటు అరుణాచల్లోనూ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి ఈ క్రమంలో డ్రాగన్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు భారత రక్షణ శాఖ ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలను అందించింది ఈ ఆయుధాల్లో యాంటీ పర్సనల్ ల్యాండ్మైన్ నిపుణ్ ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్తో పాటు అనేక ఇతర వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి సరిహద్దుల్లో భారత్ చైనా మధ్య నెలకొన్న ప్రతిష్ట భవన రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు పంపుతూ రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది చైనా కవ్వింపులకు భారత్ కూడా ధీటుగా బదులిస్తుంది ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టిన భారత్ స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఆయుధాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది డిఆర్డిఓతో కలిసి రూపొందించిన అధునాతన ఆయుధాలని ఇప్పుడు సైన్యానికి అప్పగించారు ఇందులో ఇన్నస్ నిపుణ్ లాంటి కొత్త జనరేషన్ ఆయుధాలతో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన బోట్లను కూడా అప్పగించారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి